ఓకే, ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మీద ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మనం మంచిగానే సాగుతుంది. మనకైతే దర్శనం ప్రతి మేము గత 6 సంవత్సరాల నుంచి మేము దర్శనం చేసుకోవడానికి వస్తుంటాం. ప్రతి సంవత్సరం నవరాత్రులు మేము మాల వేసుకొని నవరాత్రి అమ్మవారికి ప్రతి సంవత్సరం వస్తాం. ఎలా అనిపించింది? గవర్నమెంట్ సదుపాయాల పరంగా అన్ని అరేంజ్ చేసింది, అరేంజ్మెంట్స్ పరంగా అన్ని మైనస్ లేకుండా ప్లస్ పాయింట్లను ఉన్నాయి. అన్నీ బాగానే అనిపించాయి, కానీ ఒక్కటి మైనస్ పాయింట్ అనిపించింది. ప్రతిసారి ఇలాగే మాకు ప్రతి మేము 6 సంవత్సరాల నుంచి మాకు దర్శనం 3-4 గంటల సమయంలోనే అయిపోయేది, కానీ ఈ సంవత్సరం మాత్రం మాకు 6-7 గంటల సమయం పట్టింది. ఎందుకు అనగా అంటే ఆ బ్రిడ్జ్ తర్వాత ఎవరైతే ఆ గేట్ వేసేసారో అది అవసరం లేదు. బేసిక్గా చాలా ఎక్కువ టైం కేటాయించేసింది. దాని తర్వాత పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక సైడ్ నుంచి వాళ్ళు ఒక సైడ్కి ఒక వెంటనే వాళ్ళని విడుదల చేయడం, వీళ్ళని ఒకటిసారి ఆపడం అలా చేశారు. అంతకు మించి తప్ప అన్నీ బాగున్నాయి, అన్ని సదుపాయాలు అంతే బాగుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం హీస్ వన్ అండ్ ఓన్లీ చెగవేరా ఫర్ ఇండియా. ఫ్యూచర్లో అంటే పవన్ కళ్యాణ్ ద్వారా మంచి అభివృద్ధి జరిగింది, నమ్మకం ఉందా, సపోర్ట్ ఉండిద్ది అంటారా? అంటే ఆయన బయటికి రావట్లేదు అంటున్నారు కదా కొంతమంది. బయటికి రావట్లేదు అంటే మనిషి పరిపాలన అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఒకవేళ మనిషి చెప్తే మాత్రం మనకి అర్థం కావట్లేదు. బయటికి వస్తేనే మా చేసినట్టు అనేది కాదు. మంచి చేసే వ్యక్తి బయట మనం ఉన్నట్టు ఏమంటే కుడి చేతితో మంచి చేస్తే ఎడం చేతి కూడా తెలియదు అన్న సామెత మనం ఎప్పటించో చూస్తూ ఉంటాం. అలాగే అనుకుందాం, మా పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే కుడి చేతితో మంచి చేస్తున్నారు, ఎడం చేతి కూడా తెలియకుండా మన ప్రభుత్వానికి ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే పవన్ కళ్యాణ్లో మీకు నచ్చిన గుణం ఏంటి? డౌన్ టు ఎర్త్ పర్సన్, ద ఫస్ట్ క్వాలిటీ ఎవరినైనా అడిగితే డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా చాలా ఏమంటారు తెలుగులో ఏమంటారు నాకు. సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్ల మనకు అమరావతి ఎలా ఉండబోతుంది, డెవలప్మెంట్ జరిగింది? జరుగుతుంది, పక్కా జరుగుతుందని నేను కూడా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పరంగా ఎలా అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుందండి, పరిపాలన అయితే చాలా బాగుంది. వాళ్ళ విజన్ ఉన్న నాయకులండి ఇద్దరు కూడా, కష్టపడి పనిచేస్తున్నారు. 24/7 ప్రజల కోసం ఆలోచించే మనుషులనే ఖచ్చితంగా మంచి పరిపాలన ఇస్తారని అనుకుంటున్నాను. గతంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా? అంటే గతంలో చాలామంది అన్నారు కదా అమరావతి డెవలప్మెంట్ చేస్తాను, ఇచ్చేస్తాను, వచ్చేస్తాను అన్నారు, పోలవరం గురించి అన్నారు, అందరూ వచ్చి మాటలు చెప్పడం వల్ల ఏమో జరగట్లా. మరి ఈ ప్రభుత్వం ద్వారా అమరావతి పోలవరం సంగతి ఏం చెప్తారు? కేంద్రం మంచి సపోర్ట్ ఇస్తుంది కదండి, అడ్వాన్స్గా 2,500 కోట్లు కూడా ఫండ్ ఇచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనే పోలవరం పూర్తవుద్ది అనుకుంటున్నాం. పోలవరం మన జీవనాడి, అది పూర్తయితే మన ఆంధ్రప్రదేశ్ కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల్లో పంచాయతీలన్నీ ఆయన చేతుల్లో పెట్టారు, మంచి జరిగిద్దా లేదా అలా వదిలేస్తారంటారు? ఖచ్చితంగా మంచి జరుగుద్ది. ఆల్రెడీ 2 సార్లు ఫండ్ కూడా తీసుకొచ్చారు కదా, 2,000 కోట్లు వచ్చిన 3 నెలల్లో తీసుకొచ్చేదంటే ఇది వరల్డ్ రికార్డ్. అసలు ఏ జమ్మూ కాశ్మీర్ నుంచి శ్రీలంక దాకా కూడా ఎక్కడా కూడా వచ్చిన 3 నెలల్లోనే 2,000 కోట్లు ఎక్కడ ఇవ్వలేదు. ఫస్ట్ టైం అది కాకుండా వచ్చిన వెంటనే ఒకేసారి గ్రామ సభలు నిర్వహించారు. ఇప్పుడు పల్లె పండుగ జరుగుతుంది, చాలా ఆయన అయితే ఫుల్ ఫోకస్గా ఉన్నారు, ప్రజలకు ఏదైనా చెయ్యాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు అనుకుంటున్నాను. నమ్మకం ఉందండి గవర్నమెంట్? ఖచ్చితంగా మంచి నమ్మకం ఉంది, మంచి పరిపాలన ఇస్తారని నమ్మకం ఉంది.